అబ్బో నేను మాను శంకాయ పాములుంటే గీ పట్టపాటి వెళ్ళి పాములు ఎక్కడి ఉంటే మనకి అక్కడి దాకా తోవే ఉండే తోవ పొడి పోయి చూసినాక అరే ఈయన పొద్దున అనంగా పోయిండు ఇదివరకు జాడలేడు ఎటు పోయినట్టు నువ్వు ఎందుకంటే వెళ్తానమ్మ మే కలిసి పెట్టి కదా ఆ మాగొత్తడురా పైసలు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి మీద వల్లు పెడతాను ఆయన ఉంటే ఏదో ఒక సమాధానం చెప్తారు లేకపోతే నన్ను అడుగుతారు అందుకని మీ బాబ ఉంట బాగుండని చూత్తాను ఈయన ఏమో జాడనే లేడు

తాగితే ఆగో వచ్చినావా పొద్దు పొద్దుగానే పక్కల నుంచి లేచిపోయినావు ఇప్పుడు మూడైతే టైం ఇది వద్దాకా ఏం చేసినావు ఎడిపోయినావు ఎటువైనా నేను ఎటువైనా ఏమన్నా పట్టుకొని లేచిపోయినా అనుకున్నావా ఓనీ సోకు ఇంకా లేచిపోతావా బాగానే ఉన్న సంబరం ఎటువైనావు ఇది వరదాకాగా నా మాట పద్ధతిని వాటి తెరతలేదు అనే తాగడానికి పోయినా తాగడానికి హోషిని ఉన్నప్పుడు చాలే అని మళ్ళీ తాగుడు మొదలు పెట్టినావా ఆ చేసిన సరిపోదా ఇంకా ఆగం చూద్దామనుకుంటాను తాగుడు మొదలు పెట్టి ఎట్లా తాగబుద్ధి అవుతాది నీకు ఎట్లా తాగబుద్ధే ఉండలే గిలాసాగుద్ది అయితీ ఆ తాగబుద్ధి అవుతాది తాపకోలు అప్పులో వచ్చి ఇంటి మీదకి వచ్చి పెడతారు తిట్టి సాపిస్తారు భిక్షపతి ఎప్పుడు దొరికితే నాలుగు అన్నైనా పైసలు వసూలు చేసుకోవదామని చూస్తారు నువ్వేమో బొత్త నింపుకుంటా తిరుగు నీకేం పట్టది అయ్యో పిచ్చిదనా నాకు ఏమేందుకు పట్టదే ఇంకా లొట్టడి కళ్ళైన పడుతుంది నాలుగు బీర్లైనా పడుతుంది కడుపులా పడితే షీ నీకు ఎట్లా తాగుబుద్దు అవుతుందో అప్పులు పెట్టుకొని అగో పిల్లగాళ్ళు ఇంటికానే ఉన్నారు బడి ఫీజు కట్టేదాకా బడికి రావద్దని అని చెప్పిరట అందుకని ఇంటికానే ఉన్నారు ఉన్నని ఏ ఉన్న చదువు బడికి పోతేనే అత్త అదే నా పొలగాలు నిప్పు ఇంటికాడ చదువుకుంటారు ఏమో గాని అగో అడ్డం పడ్డావు ఎక్కడ వాళ్ళేదే నాకు తెలియకుంటేనే కుంటుతాను ఎందుకో అవో అగో గట్లెందుకు ఏమైందే ఏమన్నా పాములున్నా ఏంది పాములు అయ్యో పాములు కాదు ఈ కథ మధ్య లేదు అగో ఏంది కథ ఎక్కడిది కథ పెద్ద గుడి ఎక్కడిది ఏమైంది అసలు ఏమైందే ఏమైందో నీకు తెలియదా ఏం చెప్పు ఒకటి ఆడోళ్ళు చెప్పు చెప్పున్నది నన్ను నాగం చేస్తాను ఏంటిది ఆడోళ్ళ చెప్పా అగో నిజమే ఎవరో నాకు ఆడలో చెప్పేసిందో ఓ నీ పాడవాడికి ఆడళ్ళ చెప్పు తీసుకొచ్చి నాకు దొడికింది ఇవ్వడం నీ తాగిన సందూషన్లో నాకు దొడికిపోయి వెళ్ళినట్టున్నారు ఓ భగవంత నా చెప్పేటి పోయాను మరి నువ్వే ఆగే నాకే తాగింది అంతా ఈ చెప్పు ఓ భగవంత అక్కడ బఠానీ నమ్ముకునే పొల్లదే ఆ పొల నా చెప్పిపోయింది నా చెప్పిపోయింది అని మొత్తం తాళ్ళంతా తిరుగుతుంది అక్కడ అయ్యో భగవంత ఈ చెప్పు ఆ పొలదే అందుకనే నేను కుట్టుకుంటా మెట్టుకుంటు అన్న ఆ పొల ఎత్తు చెప్పులే వాడుతాంది ఏదో కలబోలి మాటలు చెప్పి నన్ను మధ్వరెత్తాను ఏం లేదు నమ్మడే లేదు మా అవ్వను బాబును పిలిచి పంచాయతీ కావాలి ఏ నీ పంచాయతీకించాయి తాగే అరే తాగినంత దీపా నా చెప్పు మరి ఎవలెత్తుక పోయినట్టు ఆ పొల చెప్పు నేను ఎట్లేసుకున్నా అరే ఎట్లేసుకున్నా నిజం చెప్పు ఉన్నది చెప్పు అరే ఉన్నది చెప్పు ఏంది ఇల్లు లేని చెప్పుడు ఏంది ఇవరకైనా నిన్నీ చేసుకుని ఇరవై లక్షలు అప్పు తెత్తి అరవై లక్షలు అయి కూర్చుండే ఎప్పుడు చేసుకుంటాను నువ్వు ఏంది నాకు అర్థం కాదు కానీ నన్ను నాగం చేయక ప్లీజ్ ఏమనుకున్నా మంచిదే అవును నన్ను ప్లీజ్ ఎందుకన్నా అయితే ఉన్నట్టే అరే ఏం లేదే ఆ తలలో కళ్ళు బాగా వాడుతుంది పైసలు తర్వాత ఇచ్చామంతే తాగిపోతుంది రాకు చెప్పి అని ఒక పిల్లవాడు ఫోన్ చేస్తే పోయినా ఇక పోయి కళ్ళు తాగినా మరి కళ్ళు తగిన మిమ్మల్ని ఆ పూల సేపు నేనే తెసుకున్నాను నాసేపు పూలు వేసుకపోవచ్చు అట్లా అంతే నాకు ఏం తెలియదే ఆ పోయి ఏం తెలియదు ఇక నేనే హైదరాబాద్ పోదామని చూడబడతి కాదే హైదరాబాద్ పోదామని చూడబడుతుంది లా వేలు మీ అవి ఇస్తే పట్టుకొని పోదామని నేను చూడబడుతీ అబ్బో మళ్ళా గదిగి అని చెప్పి ఆగం చేయకే ఆగం చేయకే ఆగో అయినా హైదరాబాద్ పోవడానికి లక్ష యాభై వేలు ఎందుకు లక్ష యాభై వేలు పట్టుకొని ఎవరినో పట్టుకొని అట్టే పోదామని చూస్తాను కావచ్చు ఏ కాదే మనం హైదరాబాద్ బొంగరే పని దొరుకుతుందా ఓ సంవత్సరం తిరుపూర్సంతా గానీ అడగాలని చెప్పి లక్ష యాభై వేలు అడుగుతాను మేము ఎవ్వని గట్లా లేకుంటే మనకి లక్షయా వేలు ఎందుకు నేనే వల్లి పట్టుకొని పోతే నిన్నే పట్టుకొని పోతా కాదే ఇంకెవరుండరా నాకు ఈ కాలం ఎవరన్నా దొరుకుతారా ఈ కాలం నన్ను నన్ను చేసుకుంటూ వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఆహా అంటే చేసుకుంటా నన్ను వస్తే చేసుకుంటావా ఇక అప్పులన్నీ తెలిసినా కానీ చేసుకుంటా ఇక తప్పదు కదా చేసుకోవాలి మాట్లాది కాదే ఆ మాట చెప్పులు చెప్పుల చీపురు కట్ట ఏ నేను జోక్ చేసినా కానీ జోక్ చేసిన నీ అంత అందంగా మొదలుపెట్టి ఇంకా వేరే దాన్ని చేసుకుంటానే నల్ల బంగారాని కాదే అబ్బో ఏమో కానీ అప్పులొచ్చి తిడతాను హైదరాబాద్ ఎప్పుడు బావుడు మరి అయ్యో నీ ముందు మీ అవ్వని పైసలు అడిగింది మీ అవ్వ పైసలు ఇస్తే బోడే నేను అర్థం టానా పోదాం హైదరాబాద్ పోదాం ఈ బాధలు తప్పించుకోవాలని నాకు కూడా ఉండదా ఏంద వీళ్ళు అప్పుడోళ్ళు వచ్చిన వళ్ళు పెడుతుంటే నాకు కూడా చిగ్గు అనిపిస్తలేదు నాకు కూడా అనిపిస్తుంది కాదు చిగ్గు ఇవా పెగవాబు తాగడానికి తాగలే సరే లేదా ఇవ్వో నీ చెప్పు నా చెప్ప నా చెప్పు ఎందుకు వేసుకుపోయినావరా నువ్వు మరల నువ్వే తాగితే చోయి ఉండదు ఇవి తో చోయి ఉండదు అంటారవా నా చెప్పు వేసుకొని తిరుగుతాను ఏ కాదు పెగాబు నువ్వే తాగి తాగేలా మర్చిపోయావు ఆ సరది ఎవరు చెప్పకు ఇటీ సరే పెద్ద బాబు నేను పోతానా ఏ ఆగురా ఆగురా ఒక్క నిమిషం ఆగు ఏంది పెద్ద బాబు ఆగుండా నువ్వు చెప్పు తెచ్చినందుకు ఈ పైసలు ఇస్తావు పది రూపాయలు పది రూపాయలు ఎక్కడ రా పది రూపాయలు ఎవరు రూపాయలు లేదు కానీ ఇగో ఇది తాళాలు లాగా బట్టని అమ్ముకుంటుంది కదా పిల్ల ఇగో ఆ బుజ్జికి పోయి పో ఈ చెప్పి పో ఏంది నీయా చెప్పు తెచ్చినందుకే పది రూపాయలు ఇస్తావు పది రూపాయల రూపాయల రూపాయలు ఏం చేస్తారా నాకు అర్థం కాదు తిని తిని టుంబోలు అయితే ఇంకా నీకు పది రూపాయలు అట పది రూపాయలు ఏం లేదు పో ఏమవసరం లేదు ఆ బుజ్జి అది పో పో ఛీ పైసలు చెప్పు ఏందో ఏమో నీ తాగుడేందో చెప్పుల కథ ఏందో ఏమో కానీ మీ అబ్బా ఫోన్ చేసిందానే ఇల్లు తాకట్టు పెట్టి పైసలు అని ఇప్పటికి ఇరవై రోజులు అవుతుంది మరి ఇంకా చేస్తలేదేమే ఏమో ఆ అమ్మచ్చట నాకేమి నువ్వే ఫోన్ చేసి అడగకపోయినావు ఇక ఫోన్ చేసి అడుగుండేందుకే రేపు పొద్దుగానే పోదాం పట్టి రాదు నీ ఇష్టం పోదామంటే పోదాం తీయరాదు ఇక్కడ నుండి చేసేదేమున్నది ఆ పోదాం ఇంత మామ కాలేజ్ అయితే అయినట్టు ఉంటుంది ఇక పైసలాడుకొని రావచ్చు పోదాం తీ మరి పొద్దున్నేసాదు పోదామంటాడు అరే కూడా నాకే తాగిన తరగ ఇబ్బంది అవుతుందంటే నువ్వు మూలుగా వాడుతీవో ఇరగిన కథ నాకేమో ఏమో పో ఇద్దరికి ఉన్నాయి బాధలు కానీ నువ్వు చావెట్టు పో అది కూ జ్వరం వచ్చి సావయ సత్తాను అంటే ఛాయ నేను పెట్టా అరే తాగిందరే కా కడుపులంత బాధ ఉన్నదే జర పెట్టే ఛాయ్ నేను ఛాయ్ పెట్టా ఏం పెట్టా సపరేమంట నాకే శాతం వేసినట్టు ఛాయ్ ఇంకా సరే తీ ఛాయ్ పెట్టవా ఇక బోటల్ కన్నా పోయి తాగత్తా తీ అట్లనే నాకు కూడా పట్టుకరా నేను ఛాయ్ బాగా పాలే పట్టుకరా అట్నే ఆరోగ్య డాక్టర్ దగ్గర పోయి రెండు జ్వరం గోళ్ళు పట్టుకరా సరతి ఇది చాయ్ పెట్టదు కానీ దీనికి అన్నిదేవాలే బాపూ బాగున్నావా బానే ఉంటాడు బాబు పొద్దున్నే పని అనుకున్నా గానీ ఉన్నారు మామ అంత మంచిగా మావా అయ్యో మామా మావా అంత మంచిగా పూర్తడతాను ఏంది మావా ఇక నైన్టీలకు పైసలు లేక రందికేం బక్క పడతాను అల్లుడు రంది పెద్ద రోగం కాదు మామ రంది పెట్టుకోవద్దు రంది పెట్టుకుంటే దీపాంధ్ర సమర్ గుంజుగా మీరు అటు పోతారు కాదు బావా అయ్యో 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 ఎందుకు మావా రంది నేను నైన్టీలు ఎయిటీలు అన్ని ఇప్పిస్తా కాదు మావా అన్ని ఓ అత్త చెప్పినా కాదు మామ ఐదు కోట్ల బిల్డింగ్ కట్టిపిస్తానని ఏ నువ్వు బాబు ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు బాబు నువ్వు ఏం పక్క వాళ్ళే మంచిపోతానా బాబు ఎట్లేదు పూజే ఇంట్లో వాళ్ళు ఇప్పుడే అత్తా నేను ఇప్పుడే అత్తా ఇంట్లో వాళ్ళు ఆహా మా అమ్మ మనం వచ్చింది చూసి కలిగిపోతానట్టున్నాడు కలిగి కావచ్చు ఏమన్నా అంటే తావుడు అయ్యో అత్తగారు ఇల్లు అన్నప్పుడు ఆశపడిలో తప్పున్నదానే ఏందో ఏమో నువ్వు నడువు అత్త అంత మంచి నా అత్త అవ్వో అయ్యో అయ్యో అబ్బా ఏమైంది శుద్ధ రేష్ పండుకున్నావు ఏమైంది నీకు ఏమైందత్తా ఏమైంది జ్వరం వచ్చింది జ్వరం జ్వరం వచ్చింది బాగా సల్సల్లి పెట్టుకుంటా జ్వరం వచ్చింది అయ్యో అవునా అత్త నాకు జ్వరం వచ్చిందని ఒక్క ముచ్చట చెప్పపోతాయి కాదు అత్తా నువ్వు కాకితోని కబురు పంపినా నేను పనులు పడుకోను అత్త కాదు అత్తా అయ్యో అత్తా అత్తా అత్త ఏందత్తా చెప్పవా మరి ఫోన్ చేసాను చెప్పవా నీ వీడియో కన్నా చెప్పవా నాకు చెప్పకుండా కానీ అయ్యో ఏందత్తా పూర్తి బెంగటి అడ్డు మగవంత అయ్యో ఎట్లా అయింది అత్త అయ్యో అయ్యో ఏ ఆ రోగంలో రోగంలో అబ్బాయి ఎప్పుడు వచ్చిందో జ్వరము ఎప్పటి నుంచి ఉంటుంది రాత్రి పడుకున్న బిడ్డ రాత్రి పడుకోక మంచిగా ఉన్నా ఇగో ఓ రాత్రి సలి పెట్టి ఇక తెల్లాడలేక జ్వరం అందుకున్నది ఓ జ్వరం అంటే జ్వరమా బాగా మనకత్తా అండి అవునా అత్త అయ్యో మనకే కట్టాలు మనకే కట్టలు మనకే కారకాలలు ఏంది అత్తా ఏంది మనకు పారాలు మంచి మంచిగుంటలేము కాదత్తా అయ్యో ఏమైనా కొట్టితనమో గిటితనమో ఏమున్నదో అత్తో అత్తా ఇప్పుడో తీరుకుంటుందా మరి పార పెట్టుండదు అత్త అయ్యో ఏమైనా పనులు అన్నదైపోతుంది ఇక మీరు పైసలు ఎత్తే పనులు పట్టుకొస్తాం కానీ అత్తా ఇప్పుడు ఎట్లుండదు అత్త ఇక గోళీలు వేసుకుంటే తగ్గుతా చూస్తాను అల్లుడు కొద్దిగా గట్నే ఉన్నది అయ్యో మరి ఏమన్నా పెద్ద దావకానికి పోతే పోతుంది కాదత్తా ఎట్లా గిట్టనే కూర్చుంటే పోదాం బా మరి పెద్ద మండి పోదాం బా గిట్లా వద్దు నేను మీకు లేరనుకుంటాను మా ఉన్నా అయ్యో నేను చూసుకుంటే ఎత్తుకపో అత్త ఎత్తుకపో అన్న పెద్ద దోకాలు పండిపోతే పైసలు కావద్దు అల్లుడు ఇది ఉట్టి జ్వరమే పట్టి గోళీలు వేసుకుంటే అదే పోది రెండు గోళీలు తెమ్మన్నా మామనా గోళీలు మింగుతా నేను నీళ్ళు తాగుతా అదే పోద్ది అవునా మావని గోళీలు తెమ్మన్నా అయితే ఆ తెమ్మన్నా కానీ అల్లుడు గది ఏమైంది అడుగుకు నడున పట్టి పెట్టుకున్నావా కాదత్తా నీలాగా నా కోటది కాదత్తా అయ్యో మనకే బాధలు కాదత్తో అత్త అత్తా మనకు ఎన్ని బాధలు వచ్చినా గిట్ ఆగవా వైతనం కాదు అత్త ఎట్లా చెప్పాలి అని చెప్పాలి కాదు అత్త ఇక ఏమని చెప్పుకుందు నా బాధలు అత్తా ఇక ఎన్ని చెప్పినా పొడవాయి కాదు అత్త ఇక ఎన్నిటోళ్ళు ఉంటాయి రెండు గంటలైనా ఉదయపెట్టి చెప్తా కాదు అత్త ఇక నువ్వు అయితే ఇప్పుడు జనంలో ఉన్నావు నువ్వు ఎట్లా కాదు అత్త ఏమైంది అల్లుడు ఏమైంది ఇక సత్యక్ర కూర్చుని చేసినట్టు ఎడతాను ఏమైందా బిడ్డ అల్లుడి ఆఫీసన్ అయిందా ఏ ఆపరేషన్ ఏం కాలేదవ్వా ఎందు పెట్టుకున్నాడు ఆయనే అడుగు ఎందుకు పెట్టుకున్నా వాళ్ళు ఆ పట్టికత ఏంది ఇక పట్టికత ఏందంటే అత్త నీకు తెలియదు ఏమున్నది అత్త ఇక మాకు అప్పులు బాగా అయినాయి అప్పులు బాగా అయినా పోలే అప్పులు వచ్చి ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతాను నీ బీటే కూడా మొత్తం ఆ వా అంగడంగా లొల్లి పెడతాను చుట్టు వీక్తాను ఈ బాధ ఆ బాధ భరించలేక తలలా కళ్ళు కలవాటైనా ఇక కళ్ళు కలవాటై రోజు పొద్దుమాపు కళ్ళు తావుడు ఇక కళ్ళు తాగుతా అంటే ఇక పొట్టుకుంటుందా ఇక ఒకటే ముందర గురికి వస్తా అంది అయ్యో ఇది ఎట్టూరికి కథ నాకు కాలంలో బలం అర్థం అంటే వనకూడ ముట్టబట్టే అని చెప్పి డాక్టర్ దగ్గర పోయినా అయ్యో పిలగా పిలగా ఇక నువ్వు కాళలో వదన నువ్వు మేయలేకపోతావు నీ పొట్ట తగ్గాలి ఇక నువ్వు పట్టి పెట్టుకుంటే ఫోటో తాగుతున్నా అన్నాడు ఆనంద డాక్టర్ చెప్పాడు కదా మరి పట్టి పెట్టుకుందామని చెప్పి పట్టి పెట్టుకున్నాడు అత్త గది జరిగిన కథ ఏం చేయాలి నీకు వచ్చింది కట్టవు నాకు వచ్చింది అందరికత ఏం చేయాలత్తా ఏం చేయాలి అయితే వాళ్ళు పెట్టిండ ఏ కాదత్తా కళ్ళు తాగుతాడే కడుపుతే పట్టి పెట్టి గట్లా ఆయన కదా అనే ఉంటది నుంచి నేనేం తిన్న బిడ్డ రాత్రి తెల్లందాక జ్వరం జ్వరం అనిపించింది జ్వరం అనిపించి అయితే తెల్లారంగా ఆకలాకలైనలో లేచి రాత్రి అన్న ఉండే పోసుకేసుకొని తిన్నా పోసుకేసుకొని తిన వాళ్ళు అది ఎటు కాలే ఏటు ఆక అరకి అంతముంటే ఉక్కుమ రుద్దుకొని తిన్న బిడ్డ గదే ఇక నేనేం తిండే హబ్బో అత్తా అరకి ఉక్మా తిన్నావు పోసుకున్నా అన్నం తిన్నావు ఇంకా నీకు జ్వరం వచ్చిందా అయ్యా వచ్చింది కాదాలు తొందరగా బాగా సరతి అత్తా కాని ఇగో అత్త ముచ్చి ఏడు కోట్ల ముచ్చట ఇత్తా ఇయ్యే ఇద్దంట అన్న గదే లక్ష యాభై వేల రూపాయలు ఇస్తాయి కదా మరి ఐదు కోట్లు వస్తాయి నేను చెప్పినా కదా చెప్పిన వాళ్ళు మాగా చెప్పినావు ఇగోవే ఇగో పొద్దు మాపోయి టాబ్లెట్స్ వేసుకుంటుంది కానీ మాకు వేసుకుంటుంది మా పొడి కాకుండా మూడు పోటలు వేసుకుంటుంది కానీ మామ నేను అడిగిన ముచ్చేట ఏది మరి అత్త చెప్పలేదా గా లక్ష యాభై వేలు ఇస్తాయి కదా ఐదు కోట్లు వస్తాయి ఐదు కోట్లు మీకే కాదు మామ మీకే కాదు మంచిగా బతుకుతారు కాదు మామ మీకోసం ఎంత తిప్పలు పడతారా అరిబోస పడతానా పట్టించుకోవడం లేదు నన్ను ఒక లక్ష యాభై వేలు రూపాయలు నా మొక్కలు ఇట్లా వారేస్తా మీకు ఐదు కోట్లు అంటే మీ మొఖాన వారేస్తా ఏమనుకుంటాను మామ ఏమనుకుంటాను అయినా నీకు హైదరాబాద్ పోవడానికి లక్ష యాభై వేలంది కల్లుడు అయ్యో మామా 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 నువ్వు కూడా నీ చిన్నపిల్లగానే వేసా చేతి పోయింది మామ నేను చదివింది ఆరో తరగతి అక్కడ కంప్యూటర్ కొట్టే ఉద్యోగం మనం కంప్యూటర్లు పట్టుకొని పోతే కదా కంప్యూటర్లు కొట్టది నువ్వు కొనుక్కోవాలి కదా కొనుక్కోవాలంటే పైసలు ఉండాలి కంప్యూటర్లు ఒత్తుకుంటా ఒత్తుకుంటా అట్లా పైసలు సంపాదిస్తా కానీ ఉట్కనే పోయి సంపాదిస్తా మామ మనమే కంప్యూటర్లు కొనుక్కొని పోవాలి ఆఫీసుల పండి అంటే కంప్యూటర్ నువ్వు పట్టుకొని పోవడందుకు ఆఫీసులు నేతారట ఆ పని చేయడానికి అయ్యో ఏంది మామా నువ్వు కూడా నీ బిడ్డలానే ఉన్నావు మీ మనుషులు అంతా చిన్న చిన్న మనసులు ఏంది మామా చిన్న చిన్న మనుషులు అబ్బా మీ మైండ్ కూడా పెరగలేదు మేము బుద్ధి కూడా పెరుగుతలేదు ఏంది మామా అట్లా కంప్యూటర్ ఇచ్చే కాడ చేస్తే ఏ పాట వస్తుంది మామ ఓ లక్ష రెండు లక్షలు వస్తాయి నేను ఐదు కోట్ల కంపెనీ మొత్తం పది ఇరవై కోట్ల కంపెనీ దంచుకద్దాం అందుతాను ఏంది మామా నువ్వు ఒక లక్ష యాభై వేల దగ్గర ఖర్చు పడితే అడాో కోట్ల కోట్ల కంపెనీ అంతా మనకే ఉంటుంది మామ అన్ని కంపెనీలు ఇట్లా కొట్టుకొచ్చలేరు కంప్యూటర్లు పట్టుకొని పోయి చెప్తే అర్థం చేసుకోరు ఇదేంటి తీరు చెప్పిన వీలకో తీరు చెప్తాను ఏ పిత్తి కొండు తీరు తీరు తుత్ తుత్తురు అంటావు నీ ఏం తినప్పుడు సబడికుండాలి నాకేమో మనం సంవత్సరం ఖాళీ ఉన్న రూమ్ రెంట్లకు అటు ఇటు తిండికి కావాలని నాకు చెప్పిన ఇప్పుడు ఏమో అవ్వక బాబు ఏమో కంప్యూటర్ ఉంటా అని చెప్తాను అరే నన్ను బతకరి వొర్రకే నీ ఎక్కడంతా పితి పితి తుత్రు తుత్రు ఏకో గదే అల్లుడు ఇల్లు తాకడే పెట్టినాం మీ మాకే నీకు పైసలు ఇచ్చి అస్తలేదు అగో మళ్ళా నా పేరు చెప్తామంది నువ్వే ఇద్దామా అద్దాంటివి ఇట్లాంటి నువ్వేంటివి లక్షా వేల రూపాయలు ఏం చేసుకుంటాడు రెండు వేల రూపాయలు అయితే పోవచ్చు రావచ్చు రెండు వేల రూపాయలు పట్టకపోతే లక్ష లక్షలు నువ్వే అల్లుడని నువ్వేవి మనం నువ్వేనన్నావు అబ్బో నేను రెండు ఎప్పుడు ఎప్పుడే అత్త హో మావా నీతో రెండు అన్నా నీకు రెండు మూడు వేలు అరకు రెండు ఉంటాను నేను అరకు ఆ గట్లా కాదు అల్లుడు ఇప్పుడు పైసలు లేవు కదా అయ్యో లేవంటే మావా ఇల్లు తాకట్టు పెట్టిలేము నువ్వు ఉట్టిగా పైసలు ఉట్టి ఆగం చేసుకుంటే ఎందుకు మామా ఇప్పుడు మీరు లక్ష యాభై వేలు ఇస్తే కోట్లు మావా కోట్లు ఐదు కోట్లు అత్తకిస్తా నీకు ఎంత కొత్త నువ్వు మాట్లాడవు నీ కూడా ఇస్తా ఇట్లా వారేస్తులే కాదు మామ ఇచ్చుడు ఏమనుకుంటారు మామా మీరు ఇచ్చేది లక్ష యాభై వేలు రూపాయలకి అంతే ఇదివరకే ఉన్నప్పుడు పంపించినప్పుడే కోటిస్తానంటే వాళ్ళు ఆ కోటి పోతివి మళ్ళీ మహిళా సంఘం పైసలు యాభై వేలు తెచ్చి యాభై వేలు తెచ్చి కోటిన్నర తెచ్చితానంటే ఆ కోటిన్నర తెచ్చుతు ఎవి తెలేవని మామకు అందుకే నీ మీద నమ్మకం పోయింది అయ్యో అత్త ఆగత్త నువ్వు ముందుగా ఆగు నువ్వు ఆవేశపడకు ఈ గోళీ వేసుకో మామ తెచ్చింది ఫస్ట్ ముందుగా వేసుకో మంచి లేపావే ఏ మరిచిన మంచిది లేసుకో మంచి లేపా ఇక వేసుకో అత్త వేసుకో మంచి లేపావే అవి మరిచిన మంచి లేపా సబ్ ఇక మాట్లాడది మామ ఇక చెప్పు నీ సంగతి చెప్పు నీళ్ళు లేకుండా అరే మంచి నీళ్ళు ఏ ఆగత్తా నీ తిరుగు కూడా ఆగు మామ ఇక ముచ్చడి చెప్పు మరి నీకైతే రెండు మూడు కోట్ల దాకా ఇస్తా అత్తకి ఐదు కోట్లు నువ్వు మరి తొందరగా పట్టుకరా పైసలు ఏ అదివరకే ఇస్తానన్న ఇవ్వలేదు కోట్ల కోట్లు ఇస్తానన్నాడు ఇచ్చవుడు మామా అదివరకు ఇత్తనన్నా బరాబారే ఇప్పుడు కూడా నేను ఏమన్నా ఏనంటాన్నా మామ ఇత్తా ఇంకా ఇగో నీకు మూడు కోట్లు అత్తకి ఐదు కోట్లు అమెరికాలో ఇక పెద్ద బిల్డింగ్ ఐదు ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టి రాదు మాకు అయ్యో గోలి మింగిన అత్తా మంచిది తాగుంటనే ఇగో అవ్వ మంచి నీళ్ళు నువ్వు తెచ్చేవరకే మింగిన బిడ్డ అయ్యో అట్లా తాగరాదే ఇక నా ముచ్చట ఏం చేస్తారో చెప్పులు అత్త సంపుకుంటారో సాధుకుంటారో ఇక మీ ఇష్టం అప్పుడు ఈ మాట చెప్పి పైసలు పట్టుకపోయిన వాళ్ళు ఇక చంపుకున్నాడే సాధుకోండి లేదు ఇక అయ్యో మామా మామా గంత మాట నీకు ఎట్టడ బుద్ధి అవుతుంది మామా ఇక చంపుకుంటే అంటారో కాదు మామా గట్లా కాదు మామా ఒక లక్ష యాభై రూపాయలు అడుగు దగ్గర చంపుకుంటావా మామా నీకే కాదు బాబా నీకు మూడు కోట్లు మూడు కోట్లు అంటారా కాదు మామా అత్తకి ఐదు కోట్లు నీకు మూడు కోట్లు ఐదంత బిల్డింగ్ ఎక్కడ అమెరికన ఏంది మావా గీతకారం అన్న అత్త మీకు కనికరం లేదా అత్త మావా అయ్యో ఎట్లా బావా ఎట్లా మీరే ఆలోచించాలి ఏదో ఒకటి వెయ్యాలి అయ్యో చదువుకుంటావా బావ తప్పే గుద్దుకొని దావన్నా గుద్దుకొని తావన్న చెప్పు మావా చెప్పు చెప్పావా చెప్పు ముచ్చట్లు ఎన్నో వాళ్ళుడు అవన్నీ వేరు ఇప్పుడు వేరు బావా ఇప్పుడు లక్ష యాభై వేలు పట్టుకొని పోయి ఒక కంపెనీలో ఏరి మధ్య కంప్యూటర్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఆ కంపెనీ మొత్తం మనదవుతుంది ఆ కంపెనీ మొత్తం అందరినీ మనుషులు నమ్ముతా కంపెనీలు నమ్ముతా మంచి పైసలు పట్టుకొస్తా అంత మన చేతులే మామ మన చేతుల్లే ఆరు చేతుల్ని మామా ఆరు చదివినోడిని పాసు ఇట్లా ఇంట్లో మాట్లాడతావు బయట పైసలు అయితే ఏం సంపాదించావు ఇవన్నీ మాటలు మా వాళ్ళ దగ్గర పైసలు దొబ్బడానికి అబ్బో నువ్వు కూడా మాట్లాడతావే పేలు అయిందనివి నువ్వు పది పేలు ఆరు పాసు సరే పోవయ్యా ఈ పో ఈసారి నమ్మకం అంటాడు అల్లుడు ఏ ఎప్పుడు గిత్నా అంటాడు కాదు అల్లుడు మామ అన్నిసార్లు అన్నది వేరు ఇప్పుడు వేరు మీ దయ మావా అబ్బా సరే అల్లుడు సరే ఇద్దామే అల్లుడు దండం పెడతాడు నేను కదా అంటా ఈ పో అల్లుడు మరి ఇల్లు తాకడ పెట్టినాం బ్యాంక్ కూడా ఇల్లు సాధనం చేసుకున్నాక మమ్మల్ని రోడ్డుదా పడేకు తీసుకపోయి గీసుకుపోయికల వారే మమ్మల ఏ గంటే అత్త మిమ్మల్ని ఎవరికెళ్ళేవారు ఎత్తా మామ తేపో పైసలు ఆ అల్లుడు తెత్తా ఏ ఎంతైనా అత్తమామ దేవుళ్ళు అబ్బో పెద్ద దేవుళ్ళు ఇగో లచ్చ యాభై వేలు కావాలన్నా అల్లుడు లచ్చెత్తాలయా తెచ్చినావా మావా అయ్యో అత్తన ఏ లక్ష యాభై వేలు కావాలి లచ్చ తచ్చిపోవు ఇదే ఉంటాయి ఉంటాయి బరబరే ఉంటాయి ఇక రాలే వర్చి పోదంతా అత్త ఆరోగ్యం జాగ్రత్త మంచిగా చూసుకో ఆయన నువ్వు మంచిగా ఉంటావు పాటు బండరాయోలే దావే ఇగో అల్లుడు అత్తకు ఐదు కోట్లు నాకు మూడు కోట్లు అమెరికాలా బంగులా ఆదికున్నది కదా మాగసారే సక్కదనం ఐదు కోట్లు మూడు కోట్లు బంగుల మాగసారే కంతి ఏ ఏమైంది మర్చి ఈ మీ మిత్రులు అంత ఎటువంటి మాట్లాడుతున్నాడు పోదాం నీ అగో గదేందా అల్లుడు గంత మాట వదిలిపెడుతు ఏడు వదిలి పెట్టినా వదిలిపెట్టి ఏరుకోపం రావే ఓ మనిషిని ఇంక ఇంట్లో ఉంటావా అల్లుడు నా ఏ ఎంత తాగినా ఓడిపోయే నాకిచ్చే మూడు కోట్లే ఓడిపోయి నీ కోట్లు ఊడగొడతానా నేను అంతేనా అయినా ఇతీ ఈ ముసల్తానానికి అమరికట కోట్లట కోట్లు వేసుకొని తిరుగుతారో ఏం చెప్తారో వీళ్ళు కోట్ల మీద ఆశ ఏమైందేమో పిచ్చిదా వరిసిన రావే పోలాం అంటే ఇంకా అటే ఉంటావు ఆగో పొలవలకు బుక్క తినిపిస్తా మళ్ళీ తోమంటి పోయేటప్పుడు ఏమన్నా అడుగుతున్నా మీద మారుతా పోరా తిను అరే ఎందుకు ఇప్పియరే లక్ష యాభై వేల రూపాయలు ఉన్నాయి ఇప్పిస్తా బయట ఏమన్నా కొనుక్కో తిందాం అవును కదా పైసలుంట అన్ని కొనుతావు అత్తనా అల్లుడు అవును ఇక్కడ అన్ని ఉండాలి ఇల్లు వట్టి వట్టిది కొనకు టైల్సు కబోర్డు ఈ వెల్వేషన్ అవన్నీ ఉండాలి ఆ సరేతి మా సరే తీ అత్త ఆ జరంగోళి నాలుగు ఒకటే సరే వేసుకో అన్నీ ఉంటాయి ఏమో అంటే ఏందే పోగుకుంటా అల్లుడు ఏమో దావేదా ఇంకా పైసలు ఇచ్చినాక ఇంకా ఆయన ఉంటాను ఏంది నాకు అర్థం కాదు పైసలు పట్టుకోవాలి అవతల పడాలి కానీ అచ్చిన పని కానీ ఏమో తిరుగుకుంటా చేసుకుంటా దీని నుంచి పైసలు ఖర్చు చేద్దాం బాధు వెయ్యి అయితే రెండు వేలు అవుతుంది తిందాం బా బయట బా నీ కావు ఖర్చు పెట్టడానికి అయితే ఉంటావు ఏ నడువు నీకు మాటలు బాగా వస్తాయి కానీ ఇస్తాడా మూడు కోట్లు ఎందుకు ఇయ్యాడు ఈసారి మాగిస్తాడు నాకు మూడు అంటే రోజుకు పది నైన్టీలు సచ్చదాకా తాగచ్చు నాకు ఐదు కోట్లు అంటే నేను మొత్తం తెల్ల కావచ్చు డ్యూటీ పార్లర్లకు అన్నిటికి పోయి నా బట్టలు కూడా మార్చుకోవాలి మొత్తం పట్టు చీరలు కొనుక్కుంటా అరే అమెరికాలో పట్టు చీరలు కట్టుకోరు కాదే మొత్తం సరే కూడా తీసుకుంటా పైట్లు ఇస్తాం ఓ అల్లుడు మనకు కొనే బిల్డింగులా లిఫ్ట్ ఉండాలని చెప్పే ఐదు అంతస్తులు ఎక్కి దిగా అంటే మళ్ళా కాళ్ళ నొప్పులు వస్తాయి ఏ అది తెలియదా బిడ్డ చూసుకుంటుంది అన్ని బుజ్జిపోతుంది కావచ్చు కొనేటప్పుడు